ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళకు మంచి జరగాలి అని చెప్పి తపన తాపత్రయంతో ప్రతి అడుగులు ముందుకు వేశాం ఇన్ఫ్యాక్ట్ వీళ్లకు పర్మనెంట్గా కూడా ఒక సొల్యూషన్ చూపించాలి వీళ్ళ జీవితాలలో పర్మనెంట్గా కూడా ఏదైనా మార్పు రావాలి అని అంటే ఈ వలసలు గుజరాత్కు పోయే పరిస్థితి ఇంకా ఇంకొక రాష్ట్రానికి పోయే పరిస్థితి ఉండకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు సంబంధించిన ఆ మౌలిక సదుపాయాలు ఇక్కడే మనం క్రియేట్ చేయగలిగితే మన రాష్ట్రంలోనే క్రియేట్ చేయగలిగితే అక్కడికి పోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కదా అని చెప్పి పర్మనెంట్గా వీళ్ళ కోసం ఆలోచన చేసి వీళ్ళకు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో రమణన్న మత్స్యకార మంత్రిగా ఆ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభు వర్కౌట్ చేసి ఇన్ఫ్యాక్ట్ నేడు టూ ఒక పది రోజుల కిందట వారం కిందట్లో దీనికి క్లియరెన్సులు కూడా ఇచ్చాం శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలోను విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలోను తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడలోను పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్పలోను కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలోను గుంటూరు జిల్లాలో నిజాంపట్నంలోను ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలోను నెల్లూరు జిల్లాలో జూవలదెన్నెలోను ఈ ఎనిమిది ఒకటి ఫిష్ ల్యాండింగ్ కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్ళపేట దగ్గర ఫిష్ ల్యాండింగ్ కేంద్రం ఈ తొమ్మిది దాదాపుగా ఖర్చు మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్తే మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అన్ని చర్యల వల్ల ప్రతి మత్స్యకారు సోదరుడికి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఇంకా దేవుడి దయతో వీళ్ళకి ఇంకా మంచి చేసే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఇంకా దేవుడి ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రార్థిస్తూ